వింజమూరు మండలంలో పాత బస్టాండ్ సెంటర్లో ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. గత 14 సంవత్సరాల నుండి ప్రజల ఆరోగ్యం పట్ల అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తమ పట్ల సరైన నిర్ణయం తీసుకోకపోగా తమ సేవలను గుర్తించడం లేదని, కోవిడ్ సమయాలలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా తమకు కూడా వేతనాలు కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అన్నింటిలోనూ ఆశా కార్యకర్తలను భాగస్వాములుగా పరిగణలోకి తీసుకుని అపరిష్కారంగా ఉన్న తమ సమస్యలను వెంటనే ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల ఆశా యూనియన్ అధ్యక్షురాలు పల్లపు అరుణ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పి అరుణ, మండల యూనియన్ అధ్యక్షురాలుగా ఆశా వర్కర్ మండల యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి ఆశా వర్కరు వర్క్ చేస్తుంటే ఈరోజు మీకు 10,000 జీతం ఇస్తున్నాము అని చెప్పేసి ఎటువంటి సంక్షేమ పథకాలు రాకుండా 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఆశా వర్కర్కి ఇవ్వలేదు, అమ్మ ఒడి లేదు, ఇల్లు స్థలాలు లేవు, వితంతు పింఛను అనేది అంతా కొట్టేశారు. అదేమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి మా మెంబర్ వద్దడం జరిగింది. ఏ రకమైన మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని అడుగుతున్నాం, మాకేమన్నా జీవో ఏమన్నా విడుదల చేశారా, లేకపోతే మాకు కరెక్ట్గా జీతం 10,000 కానీ ఇస్తున్నారు, ఆ 10,000లో కూడా సగం కోతకొచ్చినట్టుగా ఇస్తున్నారు. అందరూ ఎవరు ఉన్నోళ్ళు కాదండి, ఆశా వర్కర్లలో అందరూ పేదవాళ్ళే ఉన్నారు. ఇళ్లలో జరగడం కూడా ఆ 10,000కి చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటారు ఎప్పుడు జీతాలు పడతాయి ఎప్పుడు జీతాలు పడతాయి అని అడుగుతుంటారు. అందరూ కష్టాలలోనే ఉన్నాము. మేము కోవిడ్ టైంలో ఎంత కష్టాలు పడ్డాము, ఎన్నో కష్టాలు చేసాము. మీకు 6 నెలలకు 1,000 రూపాయలు ఇస్తాము, నెలకు 1,000 అన్నాడు. ఇంతవరకు అది లేదు. మాకు న్యాయం చేయాలి. ఆశా వర్కర్లు అందరం మేము పేదవాళ్ళము. మేము న్యాయం కోసమే ప్రతిసారి ధర్నాలు అనేది చేస్తున్నాము. ఎవరికి మేము వ్యతిరేకంతో చేయటం లేదు. మాకు కష్టంగానే ఉంది. మాకు సంక్షేమ పథకాలు ఆపడం అనేది కరెక్ట్ కాదు. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి 21,000 ఇస్తే మేము ఏమి ఈ ధర్నాలు చే మండల యూనియన్ అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాం.